एवरीवन दिस इज वानश्री वेलकम टू वानस प्रपंचम इदी माइक कोंचेम प्रॉब्लम गा उंदंडी मीकु ना 2-3 वीडियोस नुंडी वॉइस अनेदी मध्यलो स्लो अयिपोतुंदी अंटे माइक कोंचेम प्रॉब्लम गा उंदन्नमाट मरी चूस्तुन्ना इंकोक 2 डेस सरिगा पनि चेयकपोते मल्ली इंको कोत्तदि आर्डर पेड़दामनि चेतुलो पेट्टुकोनि मात्लाडुतुन्नानु अदे माइक अनेदि ना वॉइस नि क्याच అది పాడైపోయిందేమో మైక్ అనుకుంటున్నాను ఈరోజు కొంచెం మన గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి మన గార్డెన్లో హార్వెస్ట్ మునక్కాయలు ఉన్నాయి అలాగే మందారాలు ఇవన్నీ మనకు మీకు ఎప్పుడు మునక్కాయల హార్వెస్ట్ వీడియో చేయలేదు మునగాకు హార్వెస్ట్ చేసుకున్నాం కానీ మునక్కాయల హార్వెస్ట్ చేయలేదు అంటే నేను ఎర్లీ మార్నింగ్ వస్తాను యాజ్ యూజువల్ మీకు తెలుసు కానీ ఈరోజు ఏంటంటే సాటర్డే మా ఇంట్లో కంపల్సరీ సాటర్డే అంటే పప్పుచారు ఉంటుంది అందుకని కొంచెం టిఫిన్స్ అయిపోయినాక ఇప్పుడు పైకి వచ్చాను రాధిక కొంచెం ఫ్రీగా ఉంది అంటే కేక్ పని లేదన్నమాట జస్ట్ సరేలేవే పద 10 నిమిషాలు హార్వెస్ట్ వీడియో తీద్దామని చెప్పేసి పైకి వచ్చాను మీకు ఈరోజు మునక్కాయల హార్వెస్ట్ వీడియో చూపిస్తానండి అలాగే సీడ్స్ కవర్స్ మీద మనకి ఏంటంటే అడ్రస్లో రాసాము ఇంకా నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాము సీడ్స్ అది అన్నమాట ఈ వీడియో మరి వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి మందారం తీసుకుందామండి అలాగే ఒకటే వంకాయ అండి పప్పుచారులోకి చాలా పెద్ద సైజ్ కాబట్టి మిగతా ఇంకా హార్వెస్ట్ చేయలేదండి మీరు చూసారు కదా చాలా ఉన్నాయి చెట్టుకి ఇంకా చెట్టు కూడా చాలా వచ్చాయి మనం వంకాయ కూర వండుకునే రోజు హార్వెస్ట్ చేసుకుందామండి మనకి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకుని వెళ్తాను ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి పెద్ద సైజ్ది కోసుకుంటున్నాను సైజ్ది కోసుకుంటున్నాను అలాగే ఒక బెండకాయ రెండు తీసుకుందామండి బెండకాయలు పచ్చారులోకి ఇక్కడ ఉన్నాయండి వంకాయలు కానీ తర్వాత తీసుకుంటాను నేను ఈ చెట్టు కన్నా అవే వంకాయలు నేను ఒకరోజు వంకాయలు హార్వెస్ట్ పెట్టుకున్నాము ఈరోజు అందుకని ఇది మా సంపెంగ వచ్చింది సంపెంగ ఇక్కడ రెండు చూడండి రెండు వైట్ ఇక పారిజాతం అయితే ఇంకా వస్తున్నాయండి ఇప్పుడు నాకు అది ఎండ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ అప్పుడే కాబట్టి ఎర్లీ మార్నింగే వస్తానండి గార్డెన్లోకి కొన్ని తీసుకొని వెళ్ళిపోతాను అసలు మార్నింగ్ వీడియో చేయాలండి భలే ఉంటుంది కానీ మనకేమో వీడియో చేయడానికి ఆ మార్నింగ్ టైంలో ఎవరు ఉండరు చాలా వచ్చాయండి మందారాలు ఈరోజు ఈ మందారాల మొక్కల్ని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి ఇగో పేనుబంతో ఇది వైట్ది వస్తాయండి ఇగో వైట్ మిల్లీ బాక్స్ కనపడంగానే అక్కడ వరకు పిక్ చేసుకోవాలండి కొమ్మ ఇగో మిల్లీ బాక్స్ వచ్చినాయి ఎప్పుడు చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలండి మొత్తము మిల్లీ బాక్స్ వచ్చేస్తాయి ఇక్కడ మన మొక్కలకి కొంచెం నాటు వాటికి తక్కువ అండి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాటు మందారాలకి మిల్లీ బాక్స్ కొంచెం తక్కువగా అటాక్ అవుతుందండి నాటు మందారాలు బట్ ఈ హైబ్రిడ్ వాటికి అయితే తొందరగా అటాక్ అవుతుంది ఇక్కడ ఈరోజు రెండు వచ్చాయండి వైట్ మందారాలు ఇంకా మార్నింగ్ నేను పారిజాతం ఇవి అలా నేను తీసుకొని వెళ్ళిపోయాను అండి ఏదో ఇది నిన్న నాకు కనపడలే కనపడలేదండి మందారం నిన్నది చూడండి బాగా పెద్ద సైజు ఉంటాయండి ఇలాంటి వాటికి ఇవి హైబ్రిడ్ వీటికి తొందరగా మిల్లీ బాక్స్ అటాక్ అవుతాయండి మీకు పప్పుచారులోకి పచ్చిమిర్చీలు ఆల్రెడీ మొన్న తీసుకున్నవి ఉన్నాయి పచ్చిమిర్చి కనకాంబరాలు యాజ్ యూజువల్ మీకు ఇప్పుడు ఇదే వీడియోస్ అంతేనండి నాకు ఏవి కావాలో నాకు ఏమి ఇష్టమో అవే పెట్టుకుంటానండి గార్డెన్లో చాలా వరకు దవనము చూడండి మునక్కాయలు ఎన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయా మునక్కాయలు
ఇది రెండు ఇక్కడ ఒకటి మూడు తీసుకుందామండి. ప్రస్తుతం అయితే మూడు చాలు. ఆ ఫైనల్ కూడా అయ్యింది కానీ నెక్స్ట్ వీక్ తీసుకుందామండి, నెక్స్ట్ వీక్ తీసుకుందాము. చాలు మునక్కాయలు మూడు, ఇది కొంచెమే కదండి పప్పుచారు. మళ్ళీ నెక్స్ట్ డే ఉంటే వచ్చేమో పెట్టుకోవాలి. మళ్ళీ ఈరోజు సాటర్డే వీకెండ్ మళ్ళీ ఈవినింగ్ ఫుడ్ బయట నుండి అంటారు పిల్ల, మా చిన్న పాప లేదు అందుకని ఉన్నదే ముగ్గురము కాబట్టి కొంచెమే చేసుకుంటానండి పప్పుచారు. కాబట్టి చాలండి, మళ్ళీ అది మనకు నెక్స్ట్ వీక్కి అది రెడీ అవుతుంది. వచ్చే వారం హార్వెస్ట్ చేసుకుందాం, వచ్చే సాటర్డే వరకల మళ్ళీ మూడు మూడు రెడీ అవుతాయండి. అందుకని అందుకే సింపుల్గా ఒక చిన్నగా వీడియో పెడదామని వీడియో చేస్తున్నానండి. లెందీ అయిపోతే కూడా ఇబ్బంది. పచ్చిమిర్చి తీసుకుందామండి, మనం ఒకటి రెడీ అయింది పచ్చిమిర్చి. మల్లెలు తీసుకుందామండి, ఇక్కడ మల్లెలు ఉన్నాయిగా. ఆఫీస్ నుండి ఫోన్ వస్తుందండి, ఎందుకో 10 మినిట్స్ అవుతుంది పైకి వచ్చి. మైక్ ఒకటి ప్రాబ్లం వచ్చిందండి, కొంచెం వాయిస్ నాది లోగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అవుతున్నాయి బీరకాయ, ఇంకొక 2 డేస్ అయినాక హార్వెస్ట్ చేసుకుందాం. బంతి అయితే అసలు మీకు ఎప్పుడు బంతి గురించి చెప్పట్లేను చూడండి, అసలు చెట్లు నిండా బంతి ఉన్నాయి. కోస్తే మాత్రం 1 కేజీ అలా అవుతాయి అనుకుంటా. మనకి బతుకమ్మ పండగ వస్తుంది కదండి, బతుకమ్మ పండగకి కట్ చేద్దాం. మన గార్డెన్లోవేనండి వస్తాయి కొన్ని మొక్క పూలు మనకి, అవి తీసుకుందాము. మనకు అప్పుడే ఫోన్ చూస్తుంది. అక్కడ పైన కూడా ఒకటి ఉంది అక్క తెల్ల పువ్వు చూడండి. మూడు మునక్కాయలు, 1 పచ్చిమిర్చి హార్వెస్ట్ వీడియో, మల్లెలు, మందారాలు. ఏంటంటే నాకు ఇంట్లో ఒకసారి చూడండి, రోజుకి 2 1 వస్తున్నాయి సంపెంగలు. చూడండి ఇది హార్వెస్ట్. ఈ చీర గురించి చెప్పాలండి మీకు, ఇది కూడా అంతే 2006-07 ఆ టైంలోది. ఇది ముత్యం వరకు అని ముగ్గం వరకు మీద ఆ మీలో ఎంతమందికి వచ్చి ముగ్గం వరకు, ఇది ముగ్గం వరకు చేసిందండి ఇది. అంటే ఈ క్లాత్ కొన్నాను, అంటే ఇప్పుడు ఇంత మంచి క్లాత్ రావట్లేదు చూడండి. ఇది ఈ సైడ్కి నేను కట్ వర్క్ లాగా చేశాను చూడండి. ఇది మీలో ఎంతమందికి వచ్చండి వర్క్ మీలో వచ్చండి, ఎంతమందికి వచ్చి ముగ్గం వర్క్. ఇది ఇప్పుడు ఇంత మంచి క్లాత్ రావట్లేదండి, డూప్ సిల్కో ఏమో అనేవాళ్ళు అప్పట్లో, మరి ఇంత మంచి ఇంత క్వాలిటీ రావట్లేదండి. ఇప్పుడైతే బ్లౌజ్ కూడా అప్పటిదే కొంచెం టైట్ అవుతున్నాయి కానీ అందుకే ఇంత కష్టమైన వర్క్ కాబట్టి. ఈ చీరల్ని కొన్ని నేను మనము స్పెషల్గా మనం చేసుకున్నాం కాబట్టి నేను ఇవి తీయనండి. ఎన్నేళ్ళైనా సరే గుర్తుగా కష్టపడి కుట్టుకున్నాం కాబట్టి గుర్తుగా అలాగే ఉంచుకుంటాను. ఇలాంటి ఈ సారీస్ కొన్ని ఇష్టం కాబట్టి, నా గార్డెన్లో పూలే ఉంటాయి. కూరగాయలండి, మేము తినే కూరగాయలు పెట్టుకుంటామండి, అందుకు అన్ని రకాల కూరగాయలు ఏం పెట్టాను నేను. మళ్ళీ ఈ వారం వండామనుకోండి వంకాయ కూర నెక్స్ట్ వీక్ తినరు పిల్లలు, అందుకే నా దగ్గర 15 రోజులకు వచ్చేటట్టుగా అలా చూసుకొని పెట్టుకుంటాను ఇవి 2-3 వీడియో అనమాట. వీడియో కనుక నచ్చేటట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మాదా వెళ్దాము.